Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ మున్సిపాలిటీల్లో నో పోలింగ్ అసలు రీజన్ ఇదే. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతుంటే కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం ఆ సందడి కనిపించడం లేదు. అక్కడ అసలు పోలింగే జరగడం లేదు. బుధవారం వరకు హడావిడి కనిపించిన ఆ మున్సిపాలిటీలు ఒక్కసారికి నిశ్శబ్దమయ్యాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల అధికారుల హడావిడి, బ్యాలెట్ పేపర్లు, ఓటింగ్ ప్రక్రియ వంటివేవీ కనిపించే అవకాశం లేదు. దీనికి కారణం ఆ మున్సిపాలిటీలన్నీ ఏకగ్రీవం అవడమే. విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 17,418 నామినేషన్లు దాఖలు కాగా 7,200 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలో 33 వార్డులకు 143 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 8 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మిగిలిన 135 నామినేషన్లు సరైనవేనని గుర్తించారు. ఈ 135 మందిలో మంగళవారం 92 మంది, బుధవారం 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. ఇక పట్టణంలోని 33 వార్డులకు 33 మంది అభ్యర్థులే పోటీలో ఉన్నారు. దీంతో అధికారులు పిడుగురాళ్ల మున్సిపాలిటీని ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. ఇక ఇదే గుంటూరు జిల్లాలోని మాచర్ల పురపాలక సంఘంలో 31 వార్డుల్లో 60 మంది నామినేషన్లు సమర్పించగా అందరూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడమే విశేషం. వీరిలో 6 నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో 54 మంది పోటీలో నిలిచారు. అయితే చివరి రోజు ఒకేసారి 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో తుది జాబితాలో ఉన్న 31 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీటితో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు మున్సిపాలిటీ, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి మున్సిపాలిటీలు ఇదే రీతిలో ఏకగ్రీవం అయ్యాయి. ఇవే కాకుండా తూర్పుగోదావరి జిల్లా తుని, కర్నూలు జిల్లా డోన్, నంద్యాల పట్టణాలు కూడా ఏకగ్రీవం కావడంతో అక్కడ కూడా పోలింగ్ జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్తో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్న 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో మొత్తం 17,418 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వారిలో 7,000 మందికి పైగా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించేందుకు ఎస్సీసీ ఏర్పాట్లు చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రధాన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నెల 10వ తేదీన పోలింగ్ జరగనుండగా 14వ తేదీన కౌంటింగ్, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఏకగ్రీవాల విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపాలిటీల్లోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఏకగ్రీవాల సంఖ్య ఎక్కువగా ఉంది.